హాయ్ ఫ్రెండ్స్, మనం ఓపెన్ స్లాబ్ అయితే వేస్తాం కదా, ఓపెన్ స్లాబ్ కింద మనం గోడలు అయితే కడతాం. ఆ గోడలు కట్టిన తర్వాత బీమ్కి మన కట్టుబడికి మైంగ్ అయితే క్రాక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. క్రాక్తో పాటు వాటర్ అనేది మనం వర్షాకాలం నాడు వాటర్ కూడా వస్తుంది, వాటర్ కూడా లోపల రూమ్స్లోకి అయితే వచ్చేస్తుంది. అలా వాటర్ రాకుండా ఉండాలన్న మనకి క్రాక్ అనేది కొంచెం రాకుండా ఉండాలన్నా సరే మనం ఏం చేయాలంటే కట్టుబడిలో 2 అంగుళాల కిందకి డౌన్ చేసి కట్టుబడి కట్టి బ్రిక్ వర్క్ 2 అంగుళాల గ్యాప్ పెట్టుకుని ప్లాస్టింగ్, అవుట్ సైడ్ ప్లాస్టింగ్ చేసినప్పుడు మనం ఏదైతే ఒండ్రు పోస్తారు కదా, ఒండ్రు పోసిన తర్వాత బేబీ చిప్స్ కాంక్రీట్ అయితే కలుపుకొని మనం మంచి జిగురుగా కాంక్రీట్ అయితే కలుపుకోవాలి. కలుపుకున్న కాంక్రీట్ మామూలుగా దాంట్లో ఫిల్ చేయాలి మొత్తం. గ్యాప్ మీరు చూస్తున్నారు కదా, మనకి ఓపెన్ స్లాబ్ ఎక్కడ వేసినా సరే క్రాక్ అనేది కామన్గా వస్తుంది, దాన్ని మనకి ఏం చేయలేము. ఆ క్రాక్తో పాటు వాటర్ కూడా వస్తుంది, అది మేజర్ ప్రాబ్లం మనకి ఇక్కడ. వాటర్ అనేది అవుట్ సైడ్ నుంచి లోపలికి అయితే వచ్చేస్తుంది గదిలోకి, రూమ్స్లోకి. ఈ విధంగా చేస్తే ఏంటంటే బేబీ చిప్స్ వలన, కాంక్రీట్ వలన వాటర్ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఈ కాంక్రీట్గా ఉండదు కాబట్టి వాటర్ అనేది రాదు. చూడవచ్చు మీరు మొత్తం లోపలికంటే మన కొడుతున్నారు మిస్త్రీ గారు. కొట్టిన తర్వాత చిన్న మనకి బద్ద సాయంతో లోపలికి అయితే మనం కోరాలి మొత్తం. ఇది చూడవచ్చు మొత్తం బేబీ చిప్స్, ఇది చూస్తున్నారు కదా బద్ద ఎడ్స్ అంటారు దాన్ని. ఆ బద్దత మొత్తం కూరిన తర్వాత ఫిల్ అవుతుంది అన్నమాట మొత్తం, అప్పుడు ఏరియా ఏమీ లేకుండా మొత్తం టోటల్గా అనేది కాంక్రీట్ అనేది మొత్తం ఫిల్ అయిన తర్వాత ఫిల్ అవుద్ది మొత్తం. చూడవచ్చు మీరు ఈ విధంగా అయితే కోరుతున్నారు మేస్త్రి గారు. అలా కోరడం వల్ల ఏంటంటే లోపల అనేది ఎయిర్ అనేది ఉండదు, మొత్తం ఫిల్ అవుద్ది, కాంక్రీట్ అనేది మొత్తం లోపలికంటే వెళ్తుంది, గ్యాప్స్ రావు మనకి, గ్యాప్స్ రాకుండా ఉంటుంది. అలా కూరిన తర్వాత జస్ట్ పొడి సిమెంట్ అయితే లైట్గా మనం పెట్టుకుంటున్నారు. ఏదైతే మన కూరింది ఉందో బయటికి రాకుండా మళ్ళీ తర్వాత 2 లేయర్ అనేది కొడుతున్నారు మేస్త్రి గారు. చూడవచ్చు మీరు 2nd లేయర్ కొట్టిన తర్వాత మళ్ళీ సిమెంట్ అయితే పెడతారు మొత్తం. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మొత్తం మన క్రాక్తో పాటు వాటర్ అనేది లోపలికి అయితే రూమ్స్లోకి అయితే రాకుండా ఉంటుంది. ఇది అవుట్ సైడ్ ప్లాస్టింగ్ ఇది చేస్తున్నాం. చూడవచ్చు మీరు ఈ విధంగా సిమెంట్ అయితే పెడతారు ఫ్రెండ్స్. మనం ఈ కాంక్రీట్లో వచ్చేసి మనం లిక్విడ్ అయితే కలపాలి కంపల్సరీ, లిక్విడ్ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అయితే కలుపుకోవాలి బేబీ సిక్స్ కాంక్రీట్లో, అది మాత్రం మర్చిపోవద్దు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, మీకు ఏ విధంగా డౌట్లు ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను.